విజయనగరం జిల్లా అంతటా మరియు పట్టణంలోని కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న తరుణంలో జిల్లాలో తక్షణమే లాక్డౌన్ అమలు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు బాబు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ ఎదుట జిల్లాలలో లాక్డౌన్ ప్రకటించాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. దీన్ని ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇటువైపు చూస్తే కరోనాని కంట్రోల్ చేయడంలో నియంత్రించడంలో కంప్లీట్గా ప్రభుత్వం విఫలమైంది. లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రజలందరూ విచ్చలవిడిగా జనాలందరూ తిరగడం వల్ల కూడా ఒక ప్రాబ్లం అయినా సరే ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఏవి కూడా నిర్ణయాలు ఇప్పుడు వైన్ షాపులు తీస్తారు. వైన్ షాపుల దగ్గర కంట్రోల్ చేయట్లేదు. అలాంటి వీటి దగ్గర మహమ్మారి కరోనా చాలా విజృంభిస్తుంది అలాంటి వీటి వల్ల. అలాగే ప్రభుత్వం ఇటువంటి సదుపాయాలు కూడా కల్పించట్లేదు. శానిటైజర్స్ కానీ సోప్స్ కానీ ఇంటికి ఇవ్వట్లేదు. వదంతులు కూడా వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది, అధికారులకు వచ్చింది, జిల్లా అధికారులకు వచ్చింది, స్థానిక ఎమ్మెల్యేలకు వచ్చింది అని చెప్పేసి వదంతులు కూడా దీని వదంతులతో కూడా పుకార్లు షికారులు చేస్తున్నాయి. వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి అంటే మెయిన్ కరోనాని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా లాక్డౌన్ కంట్రోల్ చేసి లాక్డౌన్ పెడితే మన జనసేన పార్టీ తరఫున లాక్డౌన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.